నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సిపిఎం పార్టీ రాష్ట్ర 9వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రన్ రాజగోపాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర 9వ వార్షికోత్సవ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి రాజగోపాల్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల కోసం ప్రజల పక్షాన నిలిచి ఎన్నో ఏళ్లుగా సిపిఎం పార్టీ పోరాడుతూనే ఉందని, ఇకపై కూడా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో అన్ని దేశాలు ఎంత ఏసీలు ఉపయోగించుకోవచ్చు, వాటి నుండి ఇంకా ఎక్కువ వేడి పెరిగి ఇంకా ఎక్కువ నల్ల ఏసీ పెట్టుకోవాల్సి వస్తుంది. వస్తువులు ఉపయోగించేసి కానీ వేసేసి కానీ మాట్లాడే తయారు చేయలేదు, ఇది అబద్ధం అని చెప్పినప్పటికీ అమెరికా మీద పట్టణ తొమ్మిదవ మహాసభ ఈరోజు జరుపుకుంటున్నాం. సిపిఎం పార్టీ భారతదేశంలో ఈరోజు ఒక విశిష్ట చరిత్ర కలిగినటువంటి పార్టీ. 101 సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో పనిచేసి మొట్టమొదటి 1921లోనే భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని చెప్పింది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎత్తిన జెండా తెచ్చకుండా జమీందారులకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి రావాలని, సాంఘిక దురాచారాలు కులం తక్కువ పేరుతో పేదల్ని తక్కువగా చూడడం, వెట్టి జాతిని నేర్చుకోవడం, రైతులకి వాళ్ళ దగ్గర ఎక్కువ శిస్తులు వసూలు చేయడం, కులపీడనకు వ్యతిరేకంగా, వీటన్నిటికీ వ్యతిరేకంగా 1921 నుంచి ఇప్పటిదాకా కమ్యూనిస్ట్ పార్టీ పోరాడతాం. బీజేపీ కేవలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారానే 1900 అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఏమి చెప్పింది, మేము అధికారంలోకి వస్తే అవినీతి లేకుండా చేస్తామన్నది. 36,000 కోట్ల రఫేల్ కుంభకోణంలో దేశ సంపదని దుర్వినియోగం చేసి ఫ్రాన్స్ కట్టబెట్టింది. వాళ్ళ ఎంతమంది అదానీ అంబానీ 100,000 కోట్ల రూపాయలు ఈరోజు భారతదేశంలో దోచిపెట్టారు. భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతిష్టాత్మకమైనటువంటి ఎల్ఐసి, పోర్టులు, విశాఖ ఉక్కు, రైల్వేలు, విమానాలు, ఇస్రో లాంటి సంస్థలు భారతదేశాన్ని మొత్తాన్ని ఈరోజు పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ అమ్మేసి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి పూర్తికి నేలకి ఈరోజు అమ్మేస్తా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. విద్యుత్తు లాంటి ఈ సంస్థను కూడా అమ్మేస్తున్నాం.